నిషేధిత గంజీని తరలిస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోల గంజాయితో పాటు 10 లీటర్ల హాష్ స్వాధీనం చేసుకున్నారు. కేరళలోని కుంజీతూర్కు చెందిన ఫైజల్ కొన్నేళ్లుగా గంజాయి రవాణా వ్యాపారం చేస్తున్నారని ఏసీపీ నారాయణరెడ్డి తెలిపారు. గంజాయి రవాణాకు సంబంధించి సమాచారం అందటంతో 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. సరుకుతో వచ్చిన స్విఫ్ట్ కార్ ను పట్టుకుని కారు డ్రైవర్ హసైనర్ అన్సర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో గాంజా ప్లస్ హాషిష్ ఆయిల్ డ్రగ్స్ వెళ్తున్నాయని చెప్పేసి ఒక సమాచారం రావడం జరిగింది. దాంతో మనము ఈ రెడ్డిబావి చౌటుపల్ పోలీస్ స్టేషన్ దగ్గర రెడ్డిబావి దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దీంతో ఇన్స్పెక్టర్ మోతిరామ్ అండ్ ఎస్ఐ అనిల్ అండ్ ఇంకా కానిస్టేబుల్స్ మన వాళ్ళు కూడా ఇక్కడ వెహికల్ చెకింగ్తో పార్టిసిపేట్ చేసి ఆ కార్ను మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత దాంతో చెక్ చేస్తే మనకు టిక్కీలో ఈ గాంజా బ్యాగ్స్ దాదాపు దాన్ని మనం వెయిట్ చేసిన తర్వాత చూస్తే 100 కిలోస్ వరకు ఉంది. ఇదే కాకుండా ఒక క్యాన్లో హషీస్ అంటే ఇది గాంజా నుంచి దీన్ని ఒక లిక్విడ్గా ప్రిపేర్ చేస్తారు గాంజా లీవ్స్ నుంచి, అటుది ఒక 10 కిలోస్ ఆఫ్ హషీష్ ఆయిల్ కూడా మనకు క్యాన్లో దొరకడం జరిగింది. దీని వాల్యూ మొత్తం చూస్తే మనం ఓపెన్ మార్కెట్లో దాదాపు ఒక 46 లాక్స్ 50,000 రూపీస్, దాంతోపాటు మనకు ఒక కారు, ఒక సెల్ ఫోన్స్, డిజైర్ కారు, ఒక 3 సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ దొరకడం జరిగింది. సో ఇది మనము డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళు కేరళ రాష్ట్రానికి కాసర్గోడ్ జిల్లాకు చెందినవారు. వీళ్ళు గత కొంతకాలంగా విశాఖపట్నం జిల్లాలోని లంబసింగి నుంచి ఈ గాంజా అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి ఈ కారును సేఫ్గా ఎక్కడన్నా పోలీసు చెక్కింగ్ ఉందా లేదా అనుకుంటూ దీనికి ముందు ఒక పైలట్ వెహికల్ వెళ్ళడం జరిగింది. సో అది కూడా మనకు ఒక పైలట్ వెహికల్, ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ ఇన్నోవా వెహికల్ కూడా మనకు అది ట్రేస్ చేయాల్సింది, అది మంచి వాళ్ళ అవుట్స్టాండింగ్. సో ఈ ఇన్నోవా వెహికల్ చూసుకుంటూ అన్ని టోల్ గేట్స్ దగ్గర ఈ పోలీసు సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటూ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ డ్రగ్స్, ఈ గాంజా ఉండే వెహికల్ వాళ్ళను ఫాలో అవుతుంది. ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫాలో అవుతుంది.